హిందూపురం అభివృద్ధి కోసం తాను కృషి చేస్తున్నానన్నారు బాలకృష్ణ. ఇండస్ట్రీస్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యామన్నారు. ఇండస్ట్రీస్ ద్వారా అనంతపురం జిల్లా అభివృద్ధి అవుతుందన్నారు. ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తయిని ఇప్పటిదాకా ప్రభుత్వం పెడుతున్న పథకాలన్నింటి ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క ఏవైతే పెన్షన్లు ఉన్నాయో అలాగే మిగతా అన్ని మౌలిక సదుపాయాలన్నీ కూడా అందరికీ సమకూర్చడం జరిగింది. అనంతపురంలోనే హిందూపూర్ నంబర్ వన్ పొజిషన్లో ఉంది, అలాగే జిల్లాలో 7వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారో అందరూ, ఆ టైం దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఏదైతే, ఎందుకంటే నీరు లేదు ఎవరు రారు అక్కడ ఇండస్ట్రీసు అన్నీ మనకి. ఇప్పుడు మన బెంగళూరు చూస్తేనేమో బాగా చోక్డ్ అయిపోయింది సిటీ అంతా కూడా, ల్యాండ్ ప్రైజెస్ కూడా బాగా పెరిగిపోయినాయి. ఇక్కడ మన దగ్గర ఎయిర్పోర్ట్ ఒకటి దగ్గర ఉండడం, ఇంటర్నేషనల్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. సో అవన్నీ భౌగోళికంగా అవన్నీ ఉన్న అడ్వాంటేజెస్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళ మన ఎకానమీ బోర్డ్ డెవలప్మెంట్ బోర్డ్ సిఇఓ కృష్ణకిషోర్ గారు, అలాగే ఇండస్ట్రీస్ సెక్రటరీ సోలమన్ ఇదివరకు మాకు అనంతపురం జిల్లా కలెక్టర్గా పనిచేశారు ఆయన, కాబట్టి ఆయనకు బాగా తెలుసు. ఆయన అనుకోకుండా ఆయన ఇండస్ట్రీస్ సెక్రటరీ అవ్వడం, కృష్ణ గారు ఉన్నారు ఏపీఐసి చైర్మన్, అందరం కూడా కూర్చుని ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది. ఇండస్ట్రీస్ అన్నీ ఇప్పుడు ఏంటి నెక్స్ట్, వాట్ ఈస్ ద పవర్ పాయింట్ ఒకటి ప్రొజెక్ట్ చేసే రెడీ చేసి మన ప్రమోట్, మన హిందూపూర్ని ప్రమోట్ చేయడం. హిందూపూరే కాదు అనంతపురం జిల్లా మొత్తం కూడా దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఎటువంటి అంటే ఇప్పుడు యాగ్రో ప్రాసెసింగ్ లేకపోతే ఇండస్ట్రీసు, అలాగే ఇప్పుడు లేపాక్షి ఉంది, లేపాక్షి కూడా మన ఇది ప్రపోజల్ ఉంది, పంపించారు ప్రపోజల్ ఆల్రెడీ. టోటల్గా అక్కడ పరిశ్రమల అభివృద్ధి, దానికి కావాల్సిన మౌలిక సదుపాయం, హౌ టు అట్రాక్ట్ ద ఇన్వెస్టర్స్ అన్నది దానిపైన సుదీర్ఘంగా ఆలోచించి, అలాగే అక్కడ ఇంకేమేమి ఇండస్ట్రీసు అక్కడ స్థితిగతులను బట్టి అక్కడ ఎన్వైరన్మెంట్ని బట్టి ఎటువంటి ఇండస్ట్రీస్ వస్తే బాగుంటాయి అని కూడా డిస్కస్ చేయడం జరిగింది.